हाय फ्रेंड्स अंदर की नमस्कार मुंदुगा गुड मॉर्निंग ईरोजु प्रधान वार्तापत्र आंध्रज्योति ईनाडु साक्षिलो उन्न वार्ता विशेषालु एंटो ओकसारि चूद्दाम। इक आंध्रज्योतिलो उन्न वार्ता विशेषालु चूस्ते मूडु राजधानुलपै मम्मल्नेमी अडगलेदु विभजन चट्टं प्रकारमे अमरावति एर्पाटु केंद्रं राजधानी एक्कडो तेल्चुकोवडानिकि नाडु कमिटी वेशां ఆ కమిటీ నివేదికను ఏపీ సర్కారుకు పంపించాం। ఆ నివేదిక ఆధారంగానే రాజధానిగా అమరావతి ఆ తర్వాత జగన్ సర్కార్ సిఆర్డీఏను రద్దు చేసింది మూడు రాజధానుల బిల్లును తెచ్చింది అనంతరం ఆ బిల్లులను వెనక్కి తీసుకుంది ఏ దశలోనూ మమ్మల్ని సంప్రదించలేదు విజయసాయి ప్రశ్నకు కేంద్రం స్పష్టీకరణ జవాబు చెప్పాల్సిందే జగన్ సర్కారే రాజధానులపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ అవసరమైనప్పుడు స్పందిస్తామని వెల్లడి రాజధానిపై గప్చుప్ క్యాబినెట్లో బడ్జెట్ సమావేశాల ప్రస్తావన లేదు 3.5 గంటల పాటు మంత్రివర్గ భేటీ జగన్ మంత్రుల వ్యాఖ్యలతో రాజధానిపై సెగలు కానీ క్యాబినెట్లో అంశంపై మౌనముద్ర విశాఖకు రాజధాని తరలింపు చర్చకు రాలేదు ఎవరైనా చెబితే నమ్మొద్దు బొత్స వ్యాఖ్యలు వామో రేపో పావు శాతం పెరిగిన రేపో రేటు ఖాతాదారులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిడుగు 6.5% రేపో 9 నెలల్లో 2.5% పెరిగిన వైనం వ్యక్తిగత గృహ వాహన రుణాలు మరింత భారం వచ్చేసాయి చిల్లర నాణ్యాల యంత్రాలు క్యూఆర్ కోడ్తో పనిచేసే విధంగా రూపకల్పన పైలట్ ప్రాజెక్టుగా 19 నగరాల్లో ఏర్పాటు మన వ్యవస్థ పటిష్టం అదానీ ఎఫెక్ట్ ఉండదు ఆర్బీఐ రవి అస్తమించని రాజ్యాంగ అదానీ వ్యాపారం గుజరాత్ నుంచి అరబ్ గడ్డ మీదగా యూరప్ వరకు గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన వ్యాపారం రాహుల్ విదేశాల్లో అదానీకి అవకాశాలపై విమర్శలు అదానీ ఆస్తులన్నీ జాతీయం చేయాలి ప్రధాన మోదీ ఏదో దాస్తున్నారు స్వామి జగన్ మేనమామకు జలక్ ఆర్టీసీ యూనియన్ పదవి నుంచి ఉద్వాంసన శాప్ ఎండి అవుట్ మంగళవారం అర్ధరాత్రి బదిలీ వేటు జేఏడీలో రిపోర్ట్ చేయాలని సిఎస్ ఆదేశం సానుకూల శక్తికి కౌగిలి 14న కౌ హాంగ్ డే కేంద్రం ముందస్తు ఖాయం టీడీపీకి 160 సీట్లు పక్క రేపు ఎన్నికలు జరిగినా గెలుస్తాం 75 మంది వైసీపీ ఎమ్మెల్యేలో అసంతృప్తి కేసులు ముంచుకొస్తున్నాయి డబ్బులు లేకుండా ఎక్కువ రోజులు నడిసే పరిస్థితి లేదు జగన్కు మరో గత్యంతరం లేదు టీడీపీ వ్యూహ కమిటీ ప్రకటన కేడర్ను సన్నద్ధం చేయాలని నిర్ణయం జగన్ ఇంట్లో రెడ్లు గేటు వద్ద బీసీలు సలహాదారులు వీసులుగా బీసీలు పరికరారా 13వ రోజు పాదయాత్రలో లోకేష్ ఫైర్ చిత్తూరు సమీపంలో ఎన్ఆర్పేటలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో స్టూల్ ఎక్కి మాట్లాడుతున్న లోకేష్ ఇల్లు మీది స్టిక్కర్ నాది గుమ్మాలకు మా నమ్మకమే నువ్వే స్టిక్కర్లు జగన్ ఫోటో వైసీపీ పార్టీ పేరుతో తయారీ కోర్టులు తప్పుబడుతున్నా అదే ప్రచార యావ సచివాలయ వేదికగా గ్రామాలు వార్డులు టార్గెట్ వాలంటీర్లను ముందు పెట్టి ఇంటింటికి సారథులు ముందస్తు ఎన్నికల వాతావరణం తెచ్చే ప్రయత్నం కస్టడీ గాయాలపై కేంద్రానికి నోటీస్ రఘురామ వ్యాజ్యంలో స్పందించిన హైకోర్టు కవిత మాజీ ఆడిటర్ అరెస్ట్ విపక్షాలను ఏకం చేసిన ఈడీ దాడుల భయంతో ఒకడైన నేతలు యూపీఏ పాలనతో ఒక దశాబ్దాన్ని కోల్పోయాం కుంభకోణాలతో దేశం పరువు తీశారు ఇప్పుడు అభివృద్ధిని చూసి ఓరవలేకపోతున్నారు విపక్ష నేతలపై ప్రధాని మోదీ ధ్వజం ప్రసంగంలో అదానీ అంశాన్ని ప్రస్తావించని ప్రధాని అదానీపై జేపీసీకి విపక్షాల పట్టు 17 గంటలు తమ్ముడికి ధైర్యం చెబుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ శిథిలాల కిందే తమ్ముడి కోసం 7 ఏళ్ల బాలిక తాపత్రయం మీద పడుతున్న శిథిలాలకు చెయ్యి అడ్డపెట్టి రక్షణ ఫోటోను షేర్ చేసిన ఐరాస ఇద్దరూ క్షేమం తుర్కియా సిరియాల్లో 11,000 చేరిన మృతులు శిథిలాల కిందే 100ల మంది బ్రతికే ఛాన్స్ అంతంతే అదానీపై అదే ప్రేమ రాష్ట్రంలో భారీగా భూసత్వరణ 100 ఎకరాలు ఇచ్చిన జగన్ సర్కార్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు భారీగా భూములు విశాఖలో మరో డేటా సెంటర్కు 60 ఎకరాలు 139 ఎకరాల్లో ఇప్పటికే మొదలు కాని పనులు అయినా అదానీ గ్రూప్ నాకు అదనంగా భూములు అదానీ వ్యవహారంపై అటు దేశం ఇటు పార్లమెంట్ అట్టడిగిపోతున్నాయి
అదానీ దోస్తీ మోదీ బదిలీ అవ్వాలి అనే డిమాండ్లతో న్యూస్ ఛానల్ స్టూడియోలు మీడియా తెరలు మారుమోగుతున్నాయి. అదానీ పెట్టుబడులు కుదేలవుతున్నాయి. ఎన్ని కాయకల్ప చికిత్సలు చేస్తున్నా ఈ కంపెనీ షేర్లు పతనం ఇంకా పూర్తిగా సర్దుకోలేదు. అయినా అదానీ గ్రూప్ కంపెనీలపై వైసీపీ సర్కార్ అంతులేని ప్రేమ కిచెత్తు కూడా తగ్గలేదు. బుధవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఆ సంస్థకు చెందిన కంపెనీలకు భారీగా భూసంతర్పణం చేసింది. వందల ఎకరాల భూములను క్యాబినెట్ సమావేశంలో పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ డేటా సెంటర్ల కోసం కేటాయించింది. ఎకరా ఎంతెంత పంప్ హైడ్రో స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం కడప జిల్లాలో 470 ఎకరాలు, మన్యం పార్వతీపురం జిల్లాలో 2 చోట్ల 680 ఎకరాలు, ఉమ్మడి అనంతలో 406.46 ఎకరాలు, విశాఖ డేటా సెంటర్ కోసం రెండోదానికి 60.29 ఎకరాలు, తొలి సెంటర్కు ఇప్పటికే 139 ఎకరాలు కేటాయింపు, హిందూజాకి 1234 కోట్లు. ఆంధ్రజ్యోతి చెప్పిందే నిజమైంది. ఇది ఆంధ్రజ్యోతి యొక్క ప్రధాన వార్తా విశేషాలు. ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే రాజధానిగా అమరావతి, విభజన చట్ట నిబంధనల మేరకే. ఆ చట్టంలో సెక్షన్ 5(6)లలో రాజధాని గురించి ఉంది. సెక్షన్ 94లో కేంద్ర నిధులకు హామీ, ఇప్పటికే 2500 కోట్లు ఇచ్చాం, సిఆర్డిఏ రద్దు, 3 రాజధానుల చట్టాలు చేసేటప్పుడు ఏపీ ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించలేదు. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్ర హోంశాఖ స్వష్టీకరణ, విభజన హామీలో చాలా వరకు అమలు చేశాం కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డిఏ రద్దు చట్టం 2020, ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ అని ప్రాంతంలో నమ్మిలేత అభివృద్ధి 2020 చట్టాలు తీసుకొచ్చి 2020 జులై 31న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వహణ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా రాష్ట్రంలో 3 పరిపాలనా కేంద్రాలు ఉంటాయని పేర్కొంది. ఈ 2 చట్టాలు చేసే ముందు, రూపొందించే ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదు. అఫిడవిట్లోనే అంశాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించడానికి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో చేశారు. ఆ చట్టంలో 5వ నిబంధనలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైదరాబాద్ కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి 10 ఏళ్లకు మించకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ గడువు ముగిసిన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఉంటుంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి సంబంధించిన విభిన్న ప్రయత్నాలపై అధ్యయనం చేసి విభజన చట్టం రూపొందించిన 6 నెలలలోపు తగిన సిఫారసులు. రాజధానిపై అధ్యయనానికి అప్పట్లోనే కేంద్ర కమిటీ, ఆ కమిటీ నిపుణుల నివేదిక తర్వాతే రాజధానిగా అమరావతి ఎంపిక. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ సమాధానం, విభజన హామీల్లో చాలా వరకు అమలు చేశాం కేంద్రం. అదానీకి 60 ఎకరాలు, విశాఖలో టెక్ పార్క్ కేటాయింపు, రామాయపట్నంలో 2 బెర్తులు జేఎస్డబ్ల్యూకి, వైకాపా కార్యాలయాలకు 3 చోట్ల ప్రభుత్వ స్థలాలు, మంత్రివర్గ నిర్ణయాలు, ఉత్తరాంధ్రలో ధాన్యం కొనుక్కుంటే కష్టం సీఎంకు వివరించిన మంత్రులు, ప్రజా విశ్వాసమే నా రక్షణ కవచం, అబద్ధాలు నిందలతో దానికి గండి కొట్టలేరు, ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చిన యూపీఏ, నిర్మాణాత్మక విమర్శలకు బదులు ఆరోపణలతోనే సరి, ప్రతిపక్షాలపై లోక్సభలో మోదీ ఎదురుదాడి, గృహ వాహన రుణాలు మరింత ప్రియం, నెలవారీ వాయిదాలు భారం, రేపో రేటు 0.25% పెంచిన ఆర్బీఐ, మరిన్ని పెంపులుంటాయని సంకేతాలు, శిథిలాల మధ్య అహాహాకారాలు, సిరియాలో శిథిలాల కింద తమ్ముడితో పాటు చిక్కుకున్న బాలిక, ఈ చిత్రాన్ని ఐక్యరాజ్య సమితి ప్రతినిధి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తుర్కియా సిరియాల్లో 11600 పైబడిన భూకంప మృతులు, సహాయ చర్యల్లో 60,000 మంది సిబ్బంది, 8,000 మందిని రక్షించిన సహాయ బృందాలు, రాళ్ళు రప్పల మధ్య కొనవూపిరితో పలువురు బాధితులు, నేనున్నాను నీకేం కాదని తమ్ముడితో పాటు క్షేమంగా బయటపడ్డ బాలిక. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు. ఇక సాక్షిలోనే వార్తా విశేషాలు చూస్తే అసలు సిసలు పరీక్ష, నేటి నుంచి భారత్ ఆసీస్ తొలి టెస్ట్, శుభారంభంపై టీమిండియా దృష్టి, సూచీలకు పాలసీ లాభాలు,
మార్కెట్ను మెప్పించిన ఆర్బీఐ రెండు రోజుల నష్టాలకు బ్రేక్. ఆగని అర్థనాదాలు. తుర్కియా సిరియాలో శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. భూకంప మరణాల సంఖ్య 11,200 దాటింది. భారత్ పైన నిఘా బెలూన్లు. చైనా నిఘా బెలూన్లు అమెరికానే కాకుండా భారత్ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు ద వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. మనకు ముప్పు ఎంత? తుర్కియా భూకంపాన్ని ముందే అంచనా వేసిన ఫ్రాంక్ భారత్లో భూకంపం వస్తుందని చెప్పడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధంలో రష్యా ఓడిపోతుంది. ఆకస్మికంగా బ్రిటన్ పర్యటనకు వెళ్ళిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధంలో రష్యా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. న్యూస్ రీల్. అది ట్యాపింగ్ కాదు, తన ఫోన్ని ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందంటూ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన సన్నిహితుడు స్నేహితుడు లంక రామశివారెడ్డి కొట్టిపారేశారు. అది ఫోన్ ట్యాపింగ్ కాదని, ఫోన్లో తాను రికార్డ్ చేసిన వాయిస్ మాత్రమేనని స్పష్టం చేశారు. జనం లేక లోకేష్ పాదయాత్రకు బ్రేక్. జనం లేకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర వెలవెలబోతుందని, మంగళవారం జనం లేకపోవడంతో లోకేష్ సాయంత్రం వరకు కారవాన్లో నుంచి కిందకు దిగలేదు. దీంతో టీడీపీ నేతలపై బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రేపు SSLV-D2 ప్రయోగం 13.2 నిమిషాల్లో పూర్తి చేయనున్న శాస్త్రవేత్తలు. రోదశీలోకి వెళ్ళనున్న 3 చిన్న తరహా ఉపగ్రహాలు. పెళ్లికి పెద్ద సాయం. రేపు వైఎస్ఆర్ కళ్యాణమస్సు షాదీ తోఫా. పేదింటి ఆడబిడ్డల పెళ్లిన సర్కారుకు సాయం. 4,536 కుటుంబాలకు 38.18 కోట్లు. ప్రతి 3 నెలలకు ఒకసారి దరఖాస్తు పరిశీలన. కళ్యాణమస్సు షాదీ తోఫా ఆర్థిక సాయం భారీగా పెంపు. ఈ నెల 24న ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ రైతు భరోసా, పిఎం కిసాన్. ఉగాదికి పొదుపు. అక్క చెల్లెలమ్మకు వైఎస్ఆర్ ఆసరాతో 6,500 కోట్లు. మాట ప్రకారం ఇప్పటికే దాదాపు 16,000 కోట్లు అందించిన సీఎం జగన్. నాడు నేడు స్కూళ్లలో 30,213 ఇంటరాక్టివ్ డిజిటల్ బోర్డులు. జగనన్న విదేశీ విద్యా దీవెన. 320 వర్సిటీలకు పెంపు. తాడేపల్లి గూడెం రెవెన్యూ డివిజన్లకు ఆమోదం. కర్నూలలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. వైఎస్ఆర్ కళ్యాణమస్సు షాదీ తోఫా పెంపు ఇలా. వర్గం, గతం, ప్రస్తుతం. ఎస్టీ వర్గానికి గతంలో 40,000 ఉండేది, ప్రస్తుతం 100,000 రూపాయలు చేశారు. ఎస్టీ కులాంతర వివాహం గతంలో 75,000 ఉంటే ప్రస్తుతం 120,000కు పెంచారు. ఎస్టీ వర్గానికి చెందితే గతంలో 50,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 100,000 రూపాయలు. ఎస్టీ కులాంతర వివాహం గతంలో 75,000 ప్రస్తుతం 120,000. బీసీ గతంలో 35,000 ప్రస్తుతం 50,000. బీసీ కులాంతర వివాహం గతంలో 50,000 ప్రస్తుతం 75,000. మైనార్టీ గతంలో 50,000 ఇప్పుడు 100,000 రూపాయలు. విభిన్న ప్రతిభావంతులు గతంలో 100,000 రూపాయలు ప్రస్తుతం 150,000. భవన నిర్మాణ కార్మికులు గతంలో 20,000 ప్రస్తుతం 40,000. మాకు సంబంధం లేదు అమరావతి పిటిషన్లోని అంశాలపై సుప్రీంకోర్టులో కేంద్రం కౌంటర్. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం రాజధాని పరిణామాల నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్లోని అంశాలపై స్పందించలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఆ అంశాలకు తమకు సంబంధించినవి కావని, వాటిపై స్పందించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వేనని తెలిపింది. 3 రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరింత జోరుగా క్షేత్రస్థాయిలోకి. ఈ నెల 10 నుంచి 28 వరకు వైఎస్ఆర్సీపీ విస్తృత కార్యక్రమాలు. ఫిబ్రవరి 10కి గృహసారథుల నియామకం పూర్తి చేయాలి. 13న ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమీక్ష. 14 నుంచి 19 వరకు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణ. 20న జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ప్రారంభం. అంగన్వాడీలను ఆదుకున్నదెవరు? వేతనాలు పెంచాలని వేడుకున్న అంగన్వాడీ వర్కర్లు ఆయాలను చంద్రబాబు గుర్రాలతో తొక్కించి లాఠీలతో హింసించగా వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే వారికి వేతనాలను పెంచేశారు. స్మార్ట్ ఫోన్లు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ వర్కర్లకు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా పదోన్నతులు కల్పించారు. గాడిలో పడ్డ చదువులు. కరోనా అస్తావ్యస్త పరిస్థితుల నుంచి పూర్వస్థితికి విద్యారంగం సత్పథలాచ్చిన సీఎం వైఎస్ జగన్ చర్యలు. ప్రజలే నాకు రక్షణ కవచం. ప్రత్యర్థులు
దూషణలు అబద్ధాలు నన్నేమీ చేయలేవు. యూపీఏ హయాంలో ఒక దశాబ్దాన్ని కోల్పోయాం. పార్లమెంట్లో ప్రతిపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మోదీ ధరించిన జాకెట్ కుడి రీసైకిల్ చేసిన ప్లాస్టిక్తో తయారు చేసింది. బుధవారం ఆయన ఈ సదరి జాకెట్తోనే రాజ్యసభ సమావేశంలో పాల్గొన్నారు. దీన్ని ఇటీవల బెంగళూరులో ఐఓసీ సంస్థ ఆయనకు బహుకరించింది. వడ్డింపే కానీ భారం స్వల్పం. ఈసారి రేపో రేటు 0.20% పెంపు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎంపీసీ పాలసీ సమీక్ష సమావేశం అంచనాలకు అనుగుణంగా రేపో రేటును బ్యాంకులకు తనిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు ఈసారి 0.5% పెంచింది. దీంతో ఈ రేటు 6.5% చేరింది. ఈ మేరకు బ్యాంకులు గృహ వాహన కార్పొరేట్ రుణ రేట్లు పెరగనున్నాయి. ఇది సాక్షిలో ఉన్న వార్తా విశేషాలు.